తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. కేసీఆర్ తెలంగాణ సొమ్ము బాగా దోసుకున్నాడు. ఆ దోసుకున్న సొమ్ము ఏ రకంగా ఖర్చు పెట్టాలనో మొత్తం అన్ని పార్టీలకి స్పాన్సర్ చేసుకుంటా ఒక బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో దేశవ్యాప్తంగా ఒక దుకాణం తెరుద్దామని ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. దాంట్లో భాగంగా ఇవాళ ఖమ్మం సభ. ఈ సభ కేవలం ఒక డ్రామా మాత్రం, బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా మాత్రం. తెలంగాణకి కాపలా కుక్కగా ఉండిపోతా అసలు ముఖ్యమంత్రి కాను అన్నోడు, ఇవాళ ప్రధానమంత్రి కలలు కంటా ఉన్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది, అసలు ముఖ్యమంత్రే కాను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నోడు. ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మంతా తిని ఆ కుటుంబం లక్షల కోట్లు సంపాదించి అజీర్తి తోటి పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తిన్నదరగక పెట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప దీనివాడు కేర్ చేసేటోడు లేడు, దీనివాడు పట్టించుకునేటోడు లేడు. కేసీఆర్ అనేటోడు దేశంలో ఎటు పోయినా ఏ ప్రాంతంలో పోయినా గుర్తుపట్టేటోడు లేడు. ఫస్ట్ వీళ్ళు ఎక్కడ ఫ్లాప్ అయిపోయారంటే, ఎక్కడ నవ్వుకుంటున్నారంటే భారతదేశం మొత్తం దేశ్ కీ నేత అన్నాడు. దేశ్ కీ నేత కాదురా నాయన, దేశ్ కా నేత. ఇప్పుడు ఢిల్లీకి పోతే అక్కడ పోతే అక్కడ వాళ్ళు అడుగుతారు ఆయీ క్యా దేశ్ కీ నేత అంటారు. పరువు తీసిండు తెలంగాణ వాళ్ళు. ఆపి దేశ్ కా నేత ఆయీ క్యా అంటారు. కోన ఆయీ అంటే కేసీఆర్ ఆయీ క్యా అంటున్నారు. సో పరువు తీసే తప్ప, ప్లస్ ఎంత సొమ్ము తిన్నాడో, ఎన్ని లక్షల కోట్లు తిన్నాడో, ఎంత అవినీతి అక్రమాలు చేసిండో తెలంగాణలో దేశ ప్రజలందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఈయన ఖర్చు పెట్టే విధానం ఇది. కామారెడ్డి రైతు సమస్య తక్షణమే అది విడ్రా చేసుకోవాలి. మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో విడ్రా చేసుకోవాలి. ఇప్పటికీ నాకు తెలిసి వాళ్ళ గడువు అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళకి ఏవైతే మన కంప్లైంట్స్ రావాల్సిన గడువు అయిపోతుంది, అభ్యంతరాలు రావాల్సిన గడువు అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి అభ్యంతరాలు ఒఫీషియల్గా వచ్చేది పక్కన పెట్టండి, అక్కడ ప్రజలందరూ రైతులందరూ రోడ్ ఎక్కినారు. సరే ఇప్పుడు ఒఫీషియల్గా అభ్యంతరాలు కూడా అయిపోయింది, కలెక్టర్ గారు అభ్యంతరాలు బాగా వచ్చినందున ఇమీడియట్గా తక్షణమే విడ్రా చేస్తున్నట్టు జియో తీయాలని మా డిమాండ్. సార్ ప్రతి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు, మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం? అందరికీ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్తే అక్కడ నిలబడతాం. కానీ మీరు అడిగిన చోటు చోటు కూడా మీరు కూడా చాలా హుషారున్నారు. ఆర్మూర్లు అడిగి చూడు, ఆయన అడిగారు అది నాది ప్రశ్న. ఆర్మూర్లు అడిగండి సార్. మగాడు మనగారు మీరే అన్నట్టు జడాలు అనుకుంటున్నారు సార్, దానిపైన మరి ఏ నియోజకమైనా ఆయన వస్తే బాగుండు అనుకుంటున్నారు. మరి మీరు చెప్తున్నా అందరికీ వాళ్ళు నా మీద చూపెడుతున్న ప్రేమకి పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఖమ్మం సభ ఏమైనా ఎఫెక్ట్ ఉంది వాళ్ళ ఖమ్మం సభ ఇందాక చెప్పారు, ఇప్పుడే చెప్తే కదా ఎఫెక్ట్ ఏం ఉండదు. ఒక్క తెలంగాణ దాటితే కేసీఆర్ అనేటువంటి గుర్తుపట్టనీకనే ఒక దశాబ్దం అవుతుంది. ఆ దశాబ్దం అయ్యాక మాట్లాడుకుందాం మనం. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.